గ్రామ సెక్రటేరియట్ లో కూడా 160,000 ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలో కూడా మరి మహిళలకి ఆయన ఇస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అండ్ అధ్యక్ష, అంతేకాకుండా ఈరోజు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించి అవి కూడా మహిళల పేరు మీదే ఇస్తాను అని చెప్పడం చూస్తుంటే మహిళల మీద ఆయనకున్న గౌరవం అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు కూడా విజయమ్మ గారి అధ్యక్ష. ఒక మహిళ తన తల్లిని ఎంత గౌరవిస్తారో, తన చెల్లిని ఎంత గౌరవిస్తారో, తన బిడ్డల్ని ఎంత గౌరవిస్తారో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా అంత గౌరవిస్తూ రక్తం పంచుకు పుట్టకపోయినా రాఖీ కట్టకపోయినా నేనున్నాను, నేను విన్నాను, నేను చేస్తాను అని చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు మహిళలకి అండగా ఆయన తీసుకొస్తున్న బడ్జెట్ కానీ బిల్లులు కానీ చూస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా అధ్యక్షురాలుగా ఒక మహిళా ఎమ్మెల్యేగా చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. నిజంగా ఈరోజు ఇన్ని గొప్ప బిల్లులన్నీ కూడా రావటం, వాటి గురించి డిస్కస్ చేసే అవకాశం వచ్చి కూడా వాటిని వినియోగించుకోకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన ప్రతిపక్షాలకి ఇక భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున మహిళలకి ఇంత గౌరవాన్ని ఇచ్చి అన్ని రకాలుగా మరి అవకాశాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.